నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో గురువారం రాత్రి ముసుగు దొంగ కలకలం రేపాడు. బుర్కా ముసుగులో ఆయిల్లు ఇయ్యిల్లు తిరుగుతూ సంచలనం రేపాడు. అసలు రాత్రి ఇటీవల జరుగుతున్న దొంగతనాలతో జనం భీతిల్లుతున్నారు. ఈ తరుణంలో ముసుగు దొంగ సంచారంతో గ్రామస్తులు హడలిపోయారు. అనుమానం వచ్చి ఆ ముసుగు దొంగను పట్టుకున్నారు. బుర్కా తీసి చూస్తే మగ మనిషి దర్శనమిచ్చాడు. ఇంకేముంది, మన ఊరికి దొంగొచ్చేశాడో అంటూ ఓ ఇంటిలో బంధించి చితకబాదారు. దగ్గరలో అనుమానంగా ఉన్న కారును అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఆ బుర్కా ముసుగు దొంగను పట్టుకెళ్లారు. అసలు సంగతి ఏంటని ఆరా తీస్తే ఆ బుర్కా ముసుగు దొంగ తన ప్రేయస్ కోసం వచ్చినట్లు తెలిసింది. ఆమె అడ్రస్ తెలియక ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ పట్టుకెళ్లిన ఆ ముసుగు ప్రియుడు ఎవరో తెలియాలి. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.